విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి వచ్చాయని పీడీ లావణ్య తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాకినాడ నగరానికి చేరుకున్నాయి. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ లో, కాకినాడ కలెక్టర్ ఆఫీస్ లో మొక్కలు నాటే కార్యక్రమం చేశాము చెట్లు. అది కారణం ఏంటంటే ఫ్యామెక్స్ ప్రోగ్రామ్, అంటే ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ కింద ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు 10th బెటాలియన్ కమాండర్ గారితో విజయవాడ నుంచి రావడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ 20 రోజుల పాటు స్టే చేసి వాళ్ళు వివిధ ప్రాంతాలకు, ముంపు గురయ్యే ప్రాంతాలకు, తుఫాను పీడిత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజలకి, స్కూల్ స్టూడెంట్స్కి, వికలాంగులకి, ఇలా రకరకాల సెక్షన్స్కి కవర్ చేస్తూ వాళ్ళు ఫ్యామిక్స్ ప్రోగ్రామ్ చేశారు. అంటే విపత్తుల, ప్రకృతి వైపరీత్యాలు జరిగే సమయం ఎలా అయితే వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలరు, ఏ విధంగా అయితే తమను తాము కాపాడుకుంటూ పక్క వాళ్ళకి సహాయం చేసి అందించగలరు అనే విషయంలో ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు ట్రైన్ చేశారు వేరియస్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కి. ఆ సందర్భంగా ఈ రోజు వాళ్ళు మన కంప్లీషన్ అయింది, ప్రోగ్రామ్ కంప్లీషన్ సందర్భంలో కలెక్టర్ గారికి వందన బొకే ఇచ్చి, ప్లాంట్ ఇచ్చి సత్కరించి, మరియు ఇక్కడ కలెక్టరేట్ ప్రిన్సెస్ లో చెట్లు నాటుకోవడం జరిగింది.